ప్రజా సంక్షేమమే పారమావధిగా భావించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజా అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రోత్సహించడం జరుగుతుందని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో గల స్థానిక అల్ హిలాల్ పాఠశాలలో జరిగిన కార్పెంటర్ల సమ్మేళన కార్యక్రమానికి ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ఇక్బాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టి ప్రజలను తీవ్ర నష్టాలకు గురి చేసిందన్నారు. అదే ప్రస్తుత సీఎం జగన్ మాట తప్పని మడమ తిప్పని నేతగా ప్రజల గుర్తింపు పొందుతున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కుల మత రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారిని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారన్నారు. హిందూపురం పట్టణంలో కార్పెంటర్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవడానికి తాను ముందు ఉంటానని ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ పేర్కొన్నారు. భక్తి భావాలను పెంపొందించుకుంటూ తన పనులు తాను చేసుకుంటూ కుటుంబ జీవనం సాగించాలని ఇందుకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించడానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అలాగే కార్పెంటర్ అసోసియేషన్ కోసం ప్రభుత్వ స్థలం కేటాయిస్తూ కార్పెంటర్లు పనులు చేసుకునేందుకు వ్యక్తిగతంగా స్థలాన్ని పంపిణీ చేయడానికి కృషి చేస్తానని షేక్ మహమ్మద్ ఇక్బాల్ కార్పెంటర్ యూనియన్ నాయకులకు హామీ ఇచ్చారు. Thank you.